థ్యాంక్ యూ మీడియా ఫర్ సపోర్టింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్. ఫస్ట్లీ చాలామంది మా టీం నుంచి చెప్తున్నారనమాట, చాలా మంచి మూవీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఇన్ 2019 అని. ఐఎమ్ నాట్ ఈవెన్ జోకింగ్, దట్స్ ద థింగ్ ఐ హర్డ్, మా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్, ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ 2019 అని. సో ఐఎమ్ ఈగర్ టు వాచ్ ఇట్, నేను ఇంకా చూడలేదు. సో వివేక్ ఆత్రేయ, నీకు ఇప్పుడు కరెక్ట్గా 100 రూపాయలు వెతుకుతున్నా, టికెట్ దొరకలేవు అందుకనే. సో అందరి ముంగట టికెట్ దొరకలేవు వివేక్, దయచేసి తీసుకో, నాకు టికెట్ ఇప్పుడు వచ్చి 50 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇవ్యాల్సింది. నేను 100 రూపాయలనే ఇచ్చిన, 150 కదా, పర్వాలేదు డిస్కౌంట్ ఇస్తాను. నాకు ఎప్పటి నుంచో తెలుసు, పక్క ఏ థియేటర్లో నువ్వు ఎక్కడంటే అక్కడ ఏంబి. సరే, రేపు 11 ఏంబీకి నేను అక్కడ పోయి చూస్తా, ఎవరైనా వస్తారండి. ఫస్ట్ థింగ్ అది నేను చేయబోతున్నారు, చేసిన తర్వాత అక్కడ ఐ పోస్ట్ ఇట్ అండ్ ఫర్ షూర్. అండ్ బట్ ఒకటి చెప్దాం అనుకున్నా, మనస్ఫూర్తిగా ఇట్ ఈస్ అ వెల్ డిజర్వ్డ్ సక్సెస్ ఫర్ వివేక్ ఆత్రేయ, వెల్ డిజర్వ్డ్ సక్సెస్. ఎందుకంటే ఆయన ఎంత డీటెయిల్డ్గా ప్రతి ఒక్క విషయం పర్సనల్గా తీసుకొని చేస్తాడు సినిమాని, అంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు సీ సంబడీ లైక్ దట్ అండ్ సో మచ్ టు లర్న్ ఫ్రమ్ వివేక్ ఆత్రేయ. అండ్ ఐ థింక్ ఇట్స్ వెల్ డిజర్వ్డ్ సక్సెస్ ఫర్ హిమ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ వివేక్, ఎందుకంటే హీస్ బిన్ త్రూ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. ఐ నో హిస్ పర్సనల్ జర్నీ ఆల్సో, ఐ ఎంపతైజ్ విత్ హిమ్. అది కాకుండా హ్యూజ్ రౌండ్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ కాస్ట్ ఆల్సో ఫర్ సెలెక్టింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ సపోర్టింగ్ ఇట్. దర్శి నీకు అవసరం లేదు కానీ, దర్శి అయితే ఏ ఫంక్షన్ పోయినా మల్లేశము అన్ని ఏ సినిమా ప్రమోట్ చేస్తుందో అర్థమవుతలేదు మీడియా వాళ్ళు. దర్శి నాకు ఇప్పటి వరకు అందరూ తెలుసు, నాకు మీడియా వాళ్ళు ఆయన మాట్లాడినప్పుడు ఇట్లా వచ్చిండ్రారు ఆయన అని చెప్పేసి పక్కన పెడుతున్నారు. సో ఎందుకు దర్శి ఇట్లా చేస్తా నాకు అర్థమవుతలేదు. అండ్ వివేక్, నువ్వు ఒక పాట పాడాల్సిందే. నేను ప్రతిసారి ఇరికిస్తున్నా, ఈసారి నువ్వు పాట పాడాల్సిందే. బట్ ఐ ఫీల్ ఒక ఫిల్మ్ స్కూల్ యూనివర్సిటీలో అందరం ఉన్నాము అండ్ కలిసిమెలిసి చాలా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాం అనే వాతావరణం ఉన్నది. అట్లనే ఇట్లనే ఉండాలి, ప్రతి ఫ్రైడే అద్భుతమైన తెలుగు సినిమాలు రావాలి. అండ్ పాన్ ఇండియా లెవెల్లో మనం తెలుగు సినిమాల్ని గర్వించేటట్టు మనము ఉండాలని కోరుకున్నా. ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ యూ కాల్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్.